ఓటుకు నోటు దాదాపుగా ప్రతి ఎన్నికల్లో జరిగే తంతే. అయితే ఇప్పుడు అక్కడ ఓటు రేటు ఏకంగా 10 లక్షలు పలుకుతోంది. సాధారణ ఎన్నికల్ని తలదన్నేలా సాగుతున్న కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అత్యంత కాస్ట్లీగా మారిపోయాయి. చూస్తుంటే ఖర్చు 100 కోట్లు దాటిపోయేలా ఉంది అక్కడ. ప్రతి ఓటు కీలకమే. పార్టీల అధినేతలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికల్లో కరెన్సీ కట్టలు తెంచుకుంటోంది. ఓటు విలువ ఏకంగా 10 లక్షలు పలుకుతోంది. కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అత్యంత ఖరీదుగా మారుతున్నాయి. ఈ ఎన్నికలను అధికార ప్రతిపక్ష పార్టీలు సవాలుగా తీసుకోవడంతో కొనుగోళ్ల పర్వం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్ కు సొంత జిల్లాలోనే చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉంది అధికార పార్టీ. కడప గడపలో తన బలం చెక్కుచెదరలేదని నిరూపించుకోవాలనుకుంటున్న విపక్షం ఈ ఎన్నికల్లో విజయం సాధించి తీరాలని పంతం పట్టింది. దీంతో ఖర్చు ఎంతైనా సరే నో కాంప్రమైజ్ అంటున్నాయి రెండు పార్టీలు. కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీలు దాదాపు 100 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నాయనే ప్రచారం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. పోలింగ్ సమయానికి ఖర్చు ఇంకో 20 కోట్లు పెరిగినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదంటున్నారు. కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారు 850 ఓట్లున్నాయి. జిల్లాలోని జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేషన్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఈ ఎన్నికల్లో ఓటు హక్కుంది. వైసీపీ అభ్యర్థిగా జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేస్తుండగా పులివెందుల ప్రాంతానికే చెందిన బీటెక్ రవి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. పార్టీల వారీగా లెక్కవేస్తే స్థానిక సంస్థల్లో వైసీపీకి బలమున్నా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, జయరాములతో పాటు కొంతమంది ముఖ్య నేతలు తెలుగుదేశంలో చేరడంతో రెండు పార్టీల సంఖ్యాబలం ఇప్పుడు ఇంచుమించు సరిసమానంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటిదాకా విజయానికి అవసరమైన 426 మంది సభ్యుల బలం ఏ పార్టీకి లేకపోవడంతో పోటాపోటీగా ఓటర్లను ప్రలోభపెట్టి క్యాంపులకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ తన ఓటర్లను విజయవాడ ప్రాంతంలోని వేరువేరు శిబిరాలకు తరలిస్తే వైసీపీ తమ పార్టీ ఓటర్లను బెంగళూరు ప్రాంతానికి షిఫ్ట్ చేసింది. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో కడప గడపలో గెలుపు కోసం రెండు పార్టీలు సామ దాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నాయి. ఎదుటి పక్షం ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా క్యాంపులకు వెళ్లకుండా ఉన్నవారిపై రెండు పార్టీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. అవతలి క్యాంపులో ఉన్నవారిని తమవైపు ఆకర్షించేందుకు వారి బంధుమిత్రులతో సంప్రదింపులు జరిపిస్తూ లక్షలు ముట్టజెప్పేందుకు సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే తమ పార్టీ ప్రజాప్రతినిధులైతే 7 నుంచి 10 లక్షలు, పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి 10 నుంచి 15 లక్షల దాకా ఆఫర్లిస్తున్నట్టు సమాచారం. కీలకం అనుకున్న వారికి ఎంతైనా ముట్టజెప్పి తమవైపు తిప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. 2 రోజుల క్రితం కమలాపురానికి చెందిన ఓ జడ్పీటీసీకి, ఎంపీటీసీకి అధికార పార్టీ ఏకంగా 20 లక్షల దాకా చెల్లించి తమ శిబిరానికి తరలించిందనే ప్రచారం కలకలం రేపింది. డబ్బెంతైనా పర్లేదు, ఓటర్ దొరికితే చాలన్నట్లు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయంటే కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థమవుతుంది. అసలు ట్విస్ట్ ఏమిటంటే రెండు పార్టీలకు పూర్తి సంఖ్యాబలం లేకపోవడంతో నేతల ఆరాటాన్ని కొంతమంది ఇదే అదునుగా సొమ్ము చేసుకుంటున్నారట. భలే ఛాన్స్లే అనుకుంటూ డబుల్ ధమాకాలు కొడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా మా ఓటు మీకేనని నమ్మబలుకుతూ రెండు వైపుల నుంచి 4 డబ్బులొచ్చేలా చూసుకుంటున్నారు. ప్రత్యర్థి ఓటర్ను బుట్టలో వేసుకున్నామని రెండు పార్టీలు చంకలు గుద్దేసుకుంటున్నా ఎవరికిచ్చారో ఎంతిచ్చారో బయటకు చెప్పలేని పరిస్థితి. ఇలా రెండు పార్టీలు సుమారు 500 మందికి 5-6 లక్షల దాకా అందచేసినట్లుగా ప్రచారం హోరెత్తిపోతోంది. తక్కువలో తక్కువ రెండు పార్టీలు చెరో 50 కోట్లైనా ఖర్చు పెట్టి ఉంటాయని అంచనా. క్యాంపుల నిర్వహణ, ఎన్నికల ఖర్చు కలిపితే కడప ఎమ్మెల్సీ ఎన్నికల బడ్జెట్ 100 కోట్లను దాటి అత్యంత ఖరీదైన ఎన్నికగా నిలుస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.